జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము, శ్రద్ధాత్రయ విభాగయోగము, 18వ శ్లోకము. సత్కారమాణ పూజార్థం తపోదంభేన చ ఏవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఇతరులు మనస్సులో తనను గొప్పవాడు అని తలంచుకోవటం కోసం, తనను పొగడటం కోసం, తనకు నమస్కారాదులు చేయటం కోసం, వీటన్నింటి కోసమని ఆడంబరముగా దంభముతో ఏదో కల్పించుకొని చేసేటటువంటి తపస్సు, అది శారీరకమైన, వాచికమైన, మానసికమైన, ఆ తపస్సులను రాజసములు అంటారు. ఆ తపస్సులు చంచలమైనవి, అందుకని అట్లాంటి తపస్సులు ఇచ్చేటటువంటి ఫలాలు కూడా స్థిరమైనవి కావు, శాశ్వతమైనవి కావు, క్షణికమైనటువంటి ఫలాలనే ఇస్తాయి ఆ రాజసమైనటువంటి తపస్సులు అంటూ శ్రీకృష్ణ భగవానుడు చేసేది తపస్సే అయినా అది దంభముతో ఆడంబరముతో గొప్పల కోసము చేస్తే అవి శాశ్వతమైనటువంటి ఫలాలను ఇవ్వవు అని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీకృష్ణ భగవానుడు 14, 15, 16 శ్లోకాలలో చెప్పిన విధంగా శారీరక, వాచిక, మానసిక తపస్సులను శ్రద్ధగా గొప్పల కోసము కాకుండా శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తున్నటువంటి భావనతో ఆచరిస్తూ ఆ తపస్సులను పాటిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సత్కారమాణ పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దేవతలందరూ పరమశివుడిని ప్రార్థన చేసిన తర్వాత పరమదయాళువైనటువంటి పరమశివుడు సర్వభూత సుహృద్ దేవ ఇదమాహ సతీం ప్రియాం. పరమశివుడు దయాళువు కనుక అతడు తన పత్నితో, ఉమాదేవితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ భవానీ, చూసావా, క్షీరసాగర మథనము వలన విషము ఆవిర్భవించింది. దానివలన మొత్తం జీవులందరూ కూడా ప్రమాదానికి గురి అయ్యారు. ఇక చావు బ్రతుకులలో ఉన్నటువంటి జీవులందరినీ రక్షించటం అనేటటువంటిది నా కర్తవ్యం. ఓ భవానీ, ఈ జనసామాన్యమంతా కూడా భగవానుని యొక్క మాయ చేత మోహితులై పరస్పరము శత్రుభావాన్ని పెంచుకుంటూ ఉన్నారు. కానీ సత్పురుషులైనటువంటి భక్తులు తమ ప్రాణాలనైనా సైతము పణముగా పెట్టి
ప్రాణములు క్షణభంగురమని గుర్తించి ప్రాణాలనైనా పణముగా పెట్టి అందరినీ రక్షించేటటువంటి ప్రయత్నము చేస్తారు సత్పురుషులైనటువంటి వారు. ఓ భవానీ, పరులకు ఉపకారము చేసినప్పుడు, ఇతరులకు సహాయము చేసినప్పుడు పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రియతే హరిహి. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీహరి సంతోషిస్తాడు. ఆ శ్రీమన్నారాయణుడే కనుక సంతోషిస్తే, ప్రసన్నుడైతే ప్రీతే హరౌ భగవతి ప్రియేహం సచరాచరః తస్మాత్ ఇదం గరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే. హరిమదినానందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించును హరియును జగముల మెచ్చగ గరలము వారించుటొప్పు కమలదలాక్షీ. ఓ భవానీ, ఆ శ్రీమన్నారాయణుడే కనుక ప్రసన్నుడైతే మొత్తం సకల సృష్టి అంతా కూడా సంతోషించినట్టే, సకల జీవరాశి అంతా కూడా సంతోషించినట్టే కదా, అప్పుడు నేను కూడా సంతోషిస్తాను. అందుకని ఈ జీవులందరికీ సుఖము కలిగేటట్టుగా ఈ విషాన్ని నేను పానము చేస్తా అని పరమశివుడు భవానితో, పార్వతీదేవితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 18వ శ్లోకము. సత్కారమాణ పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సత్కారమాణ పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.